హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను బీట్రూట్ని అయితే కర్రీ చేస్తున్నాను. ఇది చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఉడికించిన బీట్రూట్ ముక్కలు తీసుకోవాలి. ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతుందన్నమాట. ఆవాలు ఫ్రై అయిపోయాక ఇందులో ఎండుమిరపకాయలు ఒక 3 వేసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను బీట్రూట్ ముక్కల్ని. అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఒక 6 వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే ఏంటంటే ఫ్రెండ్స్, బాగా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఉడికించిన బీట్రూట్ ముక్కలు ఉంటాయి కదా, వాటిని ఇందులో వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. మా సోనుకి అయితే ఇది చాలా ఇష్టం ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా. కొద్దిగా అలాగే మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్, మనము ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. సాల్ట్ అన్ని ముక్కలకి పట్టాలి కదా. ఎవ్రీడే వెజిటేబుల్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకోవాలి. నేను కారం కూడా తక్కువ వేస్తాను, ఎందుకంటే పిల్లలు కారం ఎక్కువ తినరు కదా, అందుకని. మీరు రుచికి సరిపడ్డ కారం వేసుకోవచ్చు. నేను ఇది పిల్లల కోసమే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా ఎటువంటి మసాలాలు అయితే దీంట్లోకి అవసరం లేదు, చాలా టేస్ట్గా ఉంటుంది. జస్ట్ కారం పొడి, ధనియాల పొడి వేసుకుంటే చాలు. పసుపు వేసుకుంటే కొంచెం తిక్కిగా అవుతుంది, కాబట్టి నేను పసుపుని అయితే స్కిప్ చేస్తున్నాను. కలరు కొంచెం చేంజ్ అయినట్టు ఉంటుంది, ఇలా రెడ్గానే ఇష్టపడతారు మా పిల్లలు అయితే. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇది పల్లీలు వేయించి పొడి చేసుకున్నాను, దీన్ని ఇందులో వేసేయాలి. ఇది వేసుకోవడం వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది, అండ్ హెల్త్కి కూడా పల్లీలు చాలా మంచివి కదా. వేరుశనగ గుళ్ళు అంటారు కదా, అవి వేరుశనగ పప్పుని ఫ్రై చేసుకొని పొడి చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి అన్నీ కలిసేటట్టు. ఇంతే ఫ్రెండ్స్, ఏమి బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది మా ఊరు స్టైల్లో ఇలాగే చేస్తారనమాట. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, పిల్లలు బాగా తింటారు ఇష్టపడి. సో రెడీ అయిపోయింది కదా ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ హెల్తీ రెసిపీస్.